ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాధేశ్య అరుదైన రికార్డును సొంతం చేసుకుంది రాధాకృష్ణ డైరెక్షన్ లో ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతూ ఉన్న ఈ మూవీ మోషన్ పోస్టర్ గతేడాది అక్టోబర్ లో విడుదలైన సంగతి తెలిసిందే ఇప్పుడు ఈ మోషన్ పోస్టర్ యూట్యూబ్ లో ఇరవై ఒక్క మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టింది దీంతో ఇండియన్ సినిమాలో ఒక మోషన్ పోస్టర్ అత్యధిక వ్యూస్ రాబట్టడం ఇదే తొలిసారి దీంతో రాజేశ్యం మోషన్ పోస్టర్ మోస్ట్ వ్యూడ్ మోషన్ పోస్టర్ గా రికార్డ్ సృష్టించింది. భారత సినీ చరిత్రలో మోషన్ పోస్టర్ అత్యధిక వ్యూస్ రాబట్టిన తొలి సినిమాగా రాజేశ్యం నిలిచింది. కాగా ఈ మూవీలో ప్రభాస్, విక్రమ్ ఆదిత్య పూజా హెగ్డే, ప్రేరణగా కనిపించనున్నారు. పీరియాడికల్ ప్రేమ కథా గాథ ఉన్న ఈ మూవీ ఇటీవల షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. ఇన్నడ 30వ తేదీన వ్యాప్తంగా రాజేశ్యం విడుదల కానుంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న రోల్స్ రాయిస్ గోస్ట్ లగ్జరీ కారుకు పన్ను కట్టాల్సిందే అని స్పష్టం చేసింది ఈ మేరకు అతడు పన్ను మినహాయింపు ఇవ్వాలి అని కోరుతూ వేసిన పిటిషన్ను కోర్టు తాజాగా కొట్టివేసింది ఈ సందర్భంగా పన్ను ఎగ్గొట్టాలి అనుకోవడం రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది పౌరులు చట్టబద్ధంగా నడుచుకునేలా ఆదర్శంగా ఉండాల్సిన సినీ తారలే ఇలా పన్ను కట్టేందుకు వెనకడడం ఏంటి అని ప్రశ్నించింది హీరోలను సినిమాల్లో సామాజిక న్యాయం కోసం పోరాడుతూ ఉన్నట్లు అవినీతి మీద యుద్ధం ప్రకటించినట్లు చూపిస్తారు కానీ నిజ జీవితంలో నిబంధనలకు వ్యతిరేకంగా పన్ను ఎగుట్టడానికి ప్రయత్నిస్తారు నిజాయితీగా సరైన సమయానికి పన్ను కట్టేవాడే అసలైన హీరో అని కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది పన్ను చెల్లించడానికి విజయ్ కు రెండు వారాలు గడువు ఇచ్చింది పాటు పన్ను కట్టకుండా ఉన్నందుకు హీరోకు లక్ష రూపాయల ఫైన్ విధించింది ఈ రుసుమును తమిళనాడు సీఎం కోవిడ్ రిలీఫ్ ఫండ్కు వినియోగించాలి అని ప్రభుత్వానికి సూచించింది